జయ జయశంకర, మానస సంచరరే కార్యక్రమానికి స్వాగతం. చతుర్విధాభినయ సంభరిత సరస నవరస నాట్య సమ్మిళిత కళాతృష్ణ డాక్టర్ కళాకృష్ణ గారు ఈనాటి మానస సంచరరే కార్యక్రమంలో మన ప్రత్యేక అతిథి శ్రీ కళాకృష్ణ గారు. స్వదేశంలోనే కాదు, విదేశాల్లో సైతం తన నృత్య కళా నైపుణ్యంతో రసజ్ఞులను పరవశుల్ని చేసి ఓలలాడిస్తూ తనలోని కళాతృష్ణను తీర్చుకుంటున్న అద్భుత కళాకారుడాయన. మన సంప్రదాయ నృత్యాన్ని విశ్వమంతా పరిచయం చేసిన ప్రజ్ఞాశాలి, లాస్య విన్యాస హావభావాలతో వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే సమ్మోహనాకారుడు, జగమిరిగిన కళాకారుడు. ఇప్పటికే ఆయన ఎవరో తెలిసి ఉంటుంది, ఆయనే కళాకృష్ణ. జీవితమంతా నృత్యకళకే అంకితం చేయాలని దీక్ష వహించిన ఎందరికో శిక్షణనిస్తున్న నృత్యకళా గురువు, నాట్యకళలో ఎన్నో అవార్డులు రివార్డులు పొందిన సుప్రసిద్ధ నృత్య కళాకారుడైన కళాకృష్ణ గారితో నేటి మానస సంచరరే. నమస్కారం కళాకృష్ణ గారు. నమస్కారం అమ్మా. నాట్యాభ్యాసం ఎప్పుడు ప్రారంభమైంది? నిజంగా చెప్పాలంటే చాలామంది నాట్య కళాకారులందరూ కూడా చిన్న వయసు నుంచి నాట్యం ప్రారంభిస్తారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు. కాకపోతే ఏంటంటే నేను నాట్యం ప్రారంభించింది నా 21వ ఏట. ఎందుకంటే మాది కరీంనగర్ జిల్లా పల్లెటూరు గ్రామం కల్లెపల్లి. అక్కడ నేను స్కూల్ హై స్కూల్ చదువుతున్నప్పుడు కూడా నాట్యం కానీ సంగీతం కానీ ఆ స్కూల్లో పరిచయం లేదు. అవును, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మీకు లేదు? బ్యాక్గ్రౌండ్ లేదు. కాకుండా అంటే అసలు తెలంగాణ ప్రాంతంలో అందులో ఒక ఆ జిల్లాలలో ఆ టైంలో అంటే 1965 కూడా నేను నాకు కొంచెం జ్ఞానం వచ్చే టైంకి కూడా అక్కడ సంగీతం కానీ నృత్యం కానీ పెద్ద జానపద కళలు విరివిగా ఉండేవి కానీ శాస్త్రీయ నృత్య కళలు లేవు. తర్వాత నేను స్కూల్ ఫైనల్ పాస్ అయిన తర్వాత నేను మొదటిసారి క్లాసికల్ డాన్స్ అంటూ చూడడం నేను నా స్కూల్ టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు మెట్టుపల్లిలో వేదాంత సత్యనారాయణ శర్మ గారి డాన్స్ చూడడం జరిగింది అనమాట. మొదటిసారి అంటే ఆయన మరి స్త్రీ వేషం స్త్రీ వేషం వేసి ఉషా పరిణయం చేశారట ఆ రోజు. అది నేను మొదటిసారి ఆయన చూడడం. ఆ తర్వాత ఉషా పరిణయం అంటే క్లాసికల్ డాన్స్ అంటే చూడడం అని. ఆ తర్వాత మళ్ళీ నేను ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను సెంట్ థెరసాస్లో టీచర్గా ఉన్నప్పుడు స్కూల్లో పిల్లలకి కోకరికులర్ యాక్టివిటీలో చెప్పిస్తున్నప్పుడు ఆ ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ మీరు క్లాసికల్ డాన్స్ నేర్చుకుని మన పిల్లలకి ఇక్కడ స్కూల్లో చెప్పొచ్చు కదా అని. ఒక అంటే మీరు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ టీచర్గా ఉండేవారు? సబ్జెక్ట్ టీచర్గా ఉండేవారు ప్రైమరీ సెక్షన్కి. ఓకే ఓకే. అప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రోత్సహించారు, మీరు ఇంత బాగా చెప్తున్నారు పిల్లలకి మీరే చెప్పొచ్చు కదా మన స్కూల్లో అని అంటే అప్పుడు వాళ్ళు నేను ఇంకా జనరల్గా నాకు హైదరాబాద్ కొత్త, ఎందుకంటే నేను మొదటిసారి రావడమే సిటీకి రావడం అది మొదటికోసారి. ఇక్కడ ఏముంటుంది డాన్స్ ఏంటిది అని అవగాహన కూడా నాకు లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్నాథ శర్మ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. జగన్నాథ శర్మ గారు ప్రారంభించారు. తర్వాత ఆయన ఏదో అనివార్య కారణం వల్ల ఊరు అంటే ఈ హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతే అప్పుడు నటరాజ రామకృష్ణ గారు పరిచయం చేశారనమాట. ఓకే, అక్కడ అనమాట మీ ఇద్దరి కలయిక. నటరాజ రామకృష్ణ గారి దగ్గర తీసుకు ఆయన అప్పుడు చాలా బిజీగా ఉన్నారు, అంటే పేరుని రీకన్స్ట్రక్ట్ చేయడము, తర్వాత ఈ ఆంధ్రనాట్యం రివైవ్ చేయడము, చాలా బిజీగా ఉన్నారు. తర్వాత నేను నన్ను ఆయన దగ్గర తీసుకెళ్లే టైంకి ఆయన ప్యారిస్ కూడా వెళ్తున్నారు. అంతా నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు నేను చెప్పలేను నా వల్ల కాదు అని అంటే లేదు లేదు, నేను అబ్బాయికి ప్రారంభించాను, బాగా చేస్తున్నాడు, బాగా ఉంది, ఇట్లాంటి వాళ్ళకి నువ్వు చెప్పాలి అని ఆయన ఫోర్స్ చేస్తే అప్పుడు తప్పనిసరిగా ఇంకా ఆయన నన్ను చేసి వాళ్ళ అంటే అప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి సీనియర్ స్టూడెంట్స్ ద్వారా చెప్పించడం ప్రారంభించారు. అయితే తొలిసారి మీ గురువు గారిని మీరు చూసినప్పుడు, ఎందుకంటే ఆ బంధం ఎంత దృఢమైందో మా అందరికీ కూడా తెలుసు, మీ గురువు గారిని చూసినప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు ఆ సమయంలో? ఒక భయం, ఒక భక్తి అట్లాంటివి ఆయన చూసిన తర్వాత ఏర్పడి. కాకపోతే ఆయన రూపం కూడా చాలా ఆజాన్ బావుల్లాగా ఉండేవాడు, ఎప్పుడు తెల్లటి బట్టలో ఉండేవాడు, ఒక గౌరవభావం ఏర్పడింది అన్నమాట. ఓకే, అంటే నటరాజ రామకృష్ణ గారు అంటే కేవలం ఒక నాట్య గురువు మాత్రమే కాదు, హీస్ అ వెరీ గ్రేట్ స్కాలర్, స్కాలర్లీ వర్క్స్ అంటే ఎంతసేపు మేధో మథనం చేయటం, ఎంతోమంది గురువులు గురు స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఆయన వద్దకు రావటం, ఆయన వద్ద శిష్యరికం చేసే ఆ జర్నీ ఎలా సాగింది? ఏంటంటే శిష్యరికం ఎలా అయిందంటే జగన్నాథ శర్మ గారు ఆయన పరిచయం చేయడం, ఒక సంవత్సరం లోపలనే నాకు ఆయన ప్రారంభించడం. తర్వాత ఏంటంటే ఆయన అప్పుడు ఏంటంటే ఈ ఆంధ్రనాట్యం రివైవ్ చేస్తున్నారు,
నాకంటే ముందు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఏదో కారణాల వల్ల పెళ్ళి అవ్వడము లేకపోతే ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళిపోవడం, అలాగే నేర్చుకున్న ఆడవాళ్ళందరూ మానేసేసారు. నాకు నేర్పించిన తర్వాత నా చేత ఆయనకు మొదటిసారి బంగారు కిరీటం కాకినాడలో పెట్టినప్పుడు నా చేత చిన్న ప్రోగ్రాం చేయించారు. ఓహో, తొలి సారీ అది కూడా సత్యభామ వేయించారనమాట. అక్కడ ఉన్న, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు నటరాజ రామకృష్ణ గారికి దగ్గర స్నేహితులు పరిచయస్తులు అందరూ కూడా చాలా బాగుంది రామకృష్ణ, నువ్వెందుకు ఈయన తీసుకొని నీ ఆంధ్రనాట్య రివైవింగ్లో ఎందుకు నువ్వు ఉపయోగించుకోకూడదు, అందులో సత్యభామ నీకు చాలా ఇష్టమైన పాత్ర కాబట్టి నువ్వు పెండేళ్ళ సత్యభామ దగ్గర నేర్చుకుంటున్నావు, ఆ సంప్రదాయం చెప్పించావు, అలాగే నువ్వు చేస్తే బాగుంటుందని ఆయన తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఆలోచించారు. అప్పటికి నేను సెంట్ థెరిసాస్లో వర్క్ చేస్తున్నాను. ఓకే, ఆయన ఒకరోజు చెప్పారనమాట, అప్పుడే నాకు సెంట్ థెరిసాస్ వాళ్ళు నన్ను టీచర్స్ ట్రైనింగ్కి బయటకు పంపిద్దాం అనుకుంటున్నారు, ఎందుకంటే నేను పర్మనెంట్ చేయాలి కదా ఆ స్కూల్లో అని. అప్పుడు ఆయన ఏమన్నా లేదండి, ఇప్పుడు నేను వెళ్ళాలని టీచర్స్ ట్రైనింగ్ చేసి వస్తే నాకు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఎందుకంటే నేను ఒక ఉద్యోగం కోసమని హైదరాబాద్ వచ్చాను, అందులో మాది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండదు, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని ఆయనకు చెప్తే, లేదు లేదు నువ్వు బాగా చేస్తున్నావు నువ్వు ఆలోచించుకో అని అన్నారనమాట. లేదు నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయానమాట. వెళ్ళిపోయి టీచర్స్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఆయన నాకు ఒక ఉత్తరం రాశారు, ఇంట్లో ఒక పిల్లవాడు బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి వస్తాడని నేను అనుకుంటాను, నేను ఆ ఉద్దేశంతోనే ఉన్నాను, నీవు నీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వెనకకు వస్తావని అనుకుంటున్నాను ఒక ఉత్తరం రాశారు. కానీ నేను అక్కడ ట్రైనింగ్ చేస్తున్నప్పుడే నాకు ఆదిలాబాద్లో జాబ్ రావడం, ఆ విషయం ఆయనకు చెప్పానన్నమాట. నీకు ఉద్యోగం ఏమో ఇంపార్టెంట్ కాబట్టి నువ్వేంటంటే నేను హైదరాబాద్లో ఏదో ఇప్పిస్తాను నువ్వు ఇక్కడికి వచ్చామన్నారు. అలాగే నాకు అప్పుడు హయగ్రీవాచార్య గారు, జస్టిస్ మాధవరెడ్డి గారు వాళ్ళందరితో మాట్లాడి నాకు హైదరాబాద్లో జాబ్ చేపించారనమాట. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా పర్ఫార్మెన్సెస్ అప్పుడిప్పుడు చేస్తుంటుంటే అందరు కూడా బాగా చేస్తున్నాడు బాగా చేస్తున్నాడు అనంతో ఆయనకు ఒక అభావం కలిగింది, ఎందుకంటే నా ప్రచారానికి సరైన వ్యక్తి దొరుకుతాడు అని ఆయన ఒకరోజు సడన్గా నన్ను పిలిచేసేసి ఏంటంటే, నువ్వు ఇంకా ఉద్యోగం మానేయాలి, నీకు ఉద్యోగం కావాలా డాన్స్ కావాలా నువ్వు నాకు ఒక గంట లోపల చెప్పాలని చెప్పారనమాట. నాకు విద్య నేర్పించారు బాగుంది, కానీ నేను నా కాళ్ళ మీద నిలబడాలి, నాకు ఒక గవర్నమెంట్ జాబ్ కావాలని నేను అనుకున్నాను, కానీ మీరు దీంట్లో సెటిల్ అవ్వమనంటే అప్పుడు ఏంటంటే ఆయన చెప్పారనమాట, నువ్వు పెద్దవాడు అయ్యి నీకు పెన్షన్ టైంకి వచ్చేటప్పటికీ నీకేమొస్తుందో అంతకంటే ఏదన్నా ఆర్థిక వనరులు మేము చేకూర్చగలిగితే చేకూర్చుతాము అని అన్నారనమాట. ఒక నమ్మకం కలిగించారు. ఇంకా అప్పటి నుంచి నేను ఆయన ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళం, తర్వాత సాధన అలా మొదలైంది. దాదాపు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు మేమందరం గురు శిష్యులుగానే అక్కడే ఉన్నా ఉంటాం, అంటే ఒకే ఇంట్లో ఉంటాం, నాతో పాటు ఇంకా చాలామంది ఉండేవాళ్ళు. కానీ ఇంకా నా పట్ల ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోవడము, ఇంకా టీచర్స్ గొప్ప చెప్పకుండా తనే మృదంగిస్తూ పాడే వాళ్ళ దగ్గర పెట్టి అన్నీ నేర్పించడము, తర్వాత ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆయన స్టార్ట్ చేయడం ఏంటంటే నాకు సత్యభామ క్యారెక్టర్ స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఏ గురువు అయినా ఏంటంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుని ఆ సబ్జెక్ట్ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎంత పబ్లిసిటీ వస్తుంది, ఆ పబ్లిసిటీ ద్వారా మనం అనుకున్న ఇది ఎలాగా మనం ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశం ఉంటుంది కదా, అలాంటి ప్రక్రియనే ఆయన తెలుసుకుని, ఎందుకంటే ఆయనకు తెలుగుదేశంలో ఆయన స్కూల్కి కాలేజెస్కి వెళ్ళి నాట్యం అంటే ఏంటో చెప్పి అందరికీ ఒక అవగాహన చేశారు. అట్లాంటిది ఆయనకి నేను ఈయన ప్రజెంట్ చేస్తూ ఈయన ద్వారా నేను ఈ ఆంధ్రనాట్యాన్ని ఎలా రివైవ్ చేయాలి అని ఒక వచ్చింది. ఆ తర్వాత అలాగే 40 సంవత్సరాలు మేము కలుసున్నాము. ఇంకా ఆయన దగ్గర నేను ఉండడము భగవంతుడు, తర్వాత ఆయన ఆశీస్సుల వల్ల ఈ స్థాయికి రావడం, ఇంకెప్పుడు కూడా డబ్బు గురించి దాని గురించి మేము ఆలోచించలేదు. తర్వాత నేను ఆయన దగ్గర ఉండని రోజు కూడా నేను ఎలా చూసుకున్నారంటే, ఒక తల్లిగా ప్రేమ ఎట్లా ఉంటుందో అది, తర్వాత ఒక తండ్రిగా క్రమశిక్షణ ఎలా ఉండాలో, అలాగా గురువుగా చెప్పించేటువంటి విద్య ఇవన్నింటిని కూడా కలబోసి ఆయన నన్ను చూసుకున్నాడు. అయితే మీరు సత్యభామ పాత్ర అంటే ఒక పురుషులై ఉండి స్త్రీ పాత్ర వేస్తున్నప్పుడు చాలా ప్రశంసలు మీరు అందుకున్నారు తొలి ప్రదర్శనతోనే. తర్వాత మీ అందం అంటే మీ అందానికి ఇంకా వేరే స్త్రీమూర్తులు కూడా సాటి రాలు అన్నంతగా మీరు ఎదిగారు, మరి ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఏంటంటే, మొదటిసారి ఆయన నన్ను సత్యభామగా ఇంట్రడ్యూస్ చేశారు, అది ఆయనకు నచ్చింది. ఇంకా మెలకువలు చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక డాన్స్ చేసిన ఒక బాడీ లాంగ్వేజ్ కావాలి, ఆ బాడీ లాంగ్వేజ్ ఈ హైట్కి ఎలా తగ్గించాలి, ఏం చేయాలి, డ్రెస్ డిజైన్లో ఎంతవరకు చేయగలము, తర్వాత ఏంటంటే ఆయన చెప్పేవారు అన్నమాట,
చక్కగా సాయంత్ర పూట మషా చేసుకోవాలి, తర్వాత ఎవరికి తెలియని కొన్ని అంటే మెలుకోలు మెలుకోలు అన్నమాట. ఆయన కాళ్ళు అందంగా కనిపించాలని తమలపాకులను తీసుకొచ్చి సాయంత్రం పూట కాళ్ళకు నూనె కద్ది కాళ్ళకు కట్టుకోమని చెప్పేవారు. తర్వాత ఈ మాకు మగవాళ్ళకి అంటే ఈ ఎల్బో కొంచెం బ్రాడ్గా ఉంటుంది, అందరికి ఉండకు కొంతమందికి ఉంటుంది, దాన్ని ఎలా కవర్ చేయాలి, కవర్ చేయడానికి దానికి ఏమేమి ఎక్సర్సైజెస్ ఉంటాయి అంటే నేను దాన్ని ఈ ఏజ్లో ఇవన్నీ స్వాధీనంలోకి వస్తాయంటే ప్రయత్నం చేస్తే అవే వస్తాయి, నువ్వు చేయరాదు అని అనేవారు. కానీ ఎప్పుడు ఒక్క హార్ష్గా మాట్లాడడం కానీ ఏమని అని కానీ ఒకవేళ తప్పేమన్నా జరిగినా కూడా బయట వాళ్ళకి చెప్పి చేసేవారనమాట. తర్వాత ఎప్పుడు కూడా నా ఎదురుకుండా ఆయన విమర్శించేవారు కాదు, ఎప్పుడు కూడా ఏం మాట్లాడ ఓ చిన్న చిరునవ్వు నవ్వేవారు. అంతవరకే మా పెళ్ళి వచ్చిన తర్వాత కూడా అంటే ఇంకా నేను ఆయన స్వతంత్రంగా వచ్చిన తర్వాత మీ వివాహంలో ఆయన పాత్ర ఎంతవరకు ఉంది? ఆయనకు అసలు యాక్చువల్గా నేను వివాహం చేసుకోవడం ఇష్టం లేదు, కానీ నేను ఆయనను చూసిన తర్వాత జీవితంలో మనిషికి ఒక తోడంటూ ఉండాలి, అప్పటికే నాకు చాలా ఏజ్ వచ్చింది ఉండాలి, అది ఉండకపోతే ఆయన ఇప్పుడు ఆ కాలంలో మేమందరం ఆయనకు ఉన్నాం కాబట్టి సహా మేము ఆయన దగ్గర చూసే మీరు అంటే ఇచ్చేసారు. కానీ ఆయన సఫర్ అవుతున్న విధానాన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది అన్నమాట, ఎందుకంటే మనం అలా ఆయన ముందే ఇన్స్ట్రక్ట్ చేశారు ఒక ఇవన్నీ జంజాటాలు ఉంటాయి, ఇవన్నీ మనం సాధించలేము అవి అలా ఆ దృష్టితోనే కొంతకాలం ఉన్నాం. కానీ తర్వాత మనకు అనిపించింది కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఆయన, నాకైతే ఇష్టం లేదు అని. మీ ఇష్టం, మీరు మీరు ఎదిగిపోయారు, మీరు స్వతంత్రులు అయ్యారు కాబట్టి మీ ఇష్టం, ముందు వద్దన్నారు. తర్వాత అయిన తర్వాత ఒక 15-20 రోజులు మాట్లాడలేదు మాట్లాడలేదు మీతో మాట్లాడలేదు. నేను మ్యారేజ్ చేసుకుని వచ్చిన తర్వాత కూడా ఆయన వెళ్ళిపోయారు, ఊరు వదిలేసి వెళ్ళారు. ఆ సంగతి నాకు తెలిసి నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత 15 రోజులు మాట్లాడలేదు. మళ్ళీ తర్వాత 15 రోజులు అంటే ఎంతో నమ్మకం పెట్టుకున్నారు మీ మీద, అంటే చేజారిపోతాడేమో శిష్యుడు అన్న బాధ ఆయనకి ఉండదు. ఆ 15 రోజుల తర్వాత మళ్ళీ ఏదో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, ఆయన ఆ ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఓహో, ఆ ఇల్లు ఖాళీ చేస్తే ఇంకప్పు నేను నన్ను ఇట్లాంటి పెట్టుకోవద్దు మీరని అప్పుడు మా దగ్గర తీసుకొని రావడం, మా దగ్గర పెట్టుకోవడం నేను ఉండ ఆయన ఎప్పుడు ఎవరికి 10 మందికి దానం చేయడం తప్ప ఇంకొకరిది ఆయన ఎప్పుడు ఆశించలేదు. ఆయన చివరి ఆయన చనిపోయే వరకు కూడా ఒక్క రూపాయి ఎవరిది ఆశించలేదు. నేను వస్తాను కానీ నేను వేరే ఇల్లు తీసుకునే వరకు మాత్రమే ఉంటాను అని అన్నారు. అలాగే వచ్చారు, ఉన్నారు, వేరే ఇల్లు తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత చివరి దశలో మేము తీసుకొచ్చాం, మా దగ్గరే ఉన్నారు, వెళ్ళిపోయారు అన్నమాట. అయితే మీ భాగస్వామి గురించి చెప్పండి. అప్పుడు ఏంటంటే మా భాగస్వామి ఏంటంటే నటరాజ రామకృష్ణ గారికి శిష్యురాలు ఆవిడ కూడా, అంటే తను హరికథ సాంస్కృతిలో చెప్తున్నప్పుడు ఆ ఇనిస్టిట్యూషన్ తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చినప్పుడు అంటే SBBK సత్యనారాయణ రావు గారు మా గురువు గారు ఫ్రెండ్స్ అనమాట. అలాగ తీసుకొచ్చి ఈమెకి హరికథకి కావాల్సినంత అభినయం మీరు చెప్పించండి. ఓహో, అప్పుడు ఆమె కుమార సంభవం చెప్తున్నారనమాట సంస్కృతిలో. ఓకే ఓకే, చెప్పండి అని అంటే చెప్పారనమాట. అట్లా ఆవిడ మా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయింది. తర్వాత వాళ్ళు కూడా అందనాటి నేర్చుకోవడం, 2-3 ప్రోగ్రామ్స్ ఇవ్వడం, కానీ మెయిన్ వృత్తి హరికథే. అలాగ పరిచయం అయింది. పరిచయం అయినప్పుడు నేను అడిగాను అనమాట, అంటే అప్పటికే ఆవిడకి కూడా ఏజ్ వచ్చింది అనమాట. అంటే అప్పుడు అడితే సరే అని అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కన్విన్స్ చేయడం, ఇటు గురువు గారిని కన్విన్స్ చేయడం. ఆవిడ కూడా ఇప్పుడు నేను గురుకుల సిస్టంలో ఎలా అయితే పెరిగామో ఆ జమీందారు కుటుంబంలో ఆవిడ పెరిగారు. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ లేదు ఆవిడ పెళ్లి చేయడం. ఈ స్ట్రగుల్లో మేము చాలా రోజులు ఒక దాదాపు 7-8 సంవత్సరాలు వెయిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా చేసుకున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఇంకా చాలా టైం అయిపోతుంది, అందరు పెద్దవాళ్ళు అయిపోయారు, మీరు అందుకోసమని చేశారు అనమాట. తర్వాత మాస్టర్ గారికి ఇంకా చాలా ఇంకా తెలిసిన అమ్మాయి కాబట్టి ఆయన ఏ పెద్దగా ఏమని కొంచెం కొన్ని రోజులు అలిగారు. అంతవరకే ఏ విషయం ఉన్నా తనకే చెప్తారు కానీ నాకు చెప్పేవారు కాదు. డాన్స్ ఎవరైనా బాగా చేశారని చెప్పినా కూడా ఇవాళ బాగా కృష్ణ బాగా డాన్స్ చేశాడట కదా, అంటే ఆయనకి ఏంటంటే సంతోషం వచ్చినా ఏదొచ్చినా కూడా నాకు ఎప్పుడు డైరెక్ట్గా చెప్పేవారు కాదు. నువ్వు ఉన్నావు కదా, నువ్వు చెప్పు, నువ్వు బాగా చదువుకున్నావు కదా, ఈ పాటలు ఎందుకు చేస్తారు, ఆ పాటలు ఎందుకు చేస్తారు, నేనున్నప్పుడు ఎలా డ్రెస్ డిజైన్ చేశాను, నా దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలాగ చూడాలి ఇప్పుడు నువ్వు కూడా, అట్లా చెప్పేవారు అనమాట. సంగీత సాహిత్య నృత్యాల్లో మీకు ఒక ప్రావీణ్యం రావటానికి, అంటే ఇప్పుడు ఒక స్థాయిలో ఉండడం వేరు, గురు స్థాయికి మీరు ప్రమోట్ అవ్వటం వేరు, తర్వాత ఆయన తర్వాత నటరాజ రామకృష్ణ గారి తర్వాత ఆయన స్థానానికి మీరు వెళ్ళటం, అలాగే ఆయన శిష్యులకి మీరు ఒక ట్యూటర్గా ఉండటం, అదంతా ఎలా జరిగింది? అంటే ఆయనకు 1982లో ఒకసారి జబ్బు చేసిందన్నమాట. జబ్బు చేసినప్పటికీ ఆయన హాస్పిటలైజ్ అయ్యారు. అప్పుడే పేరుని బాగా రివైవ్ అవుతున్నది, తర్వాత ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి, నటవంగం చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు.
అంటే నేను నాకు ఆయన ఇచ్చిన ట్రైనింగ్ ఎట్లా అంటే కేవలం ఊరికి డాన్స్ చేయడమే కాకుండా నటువంగం చెప్పడము, తర్వాత జతులు చెప్పడము, తర్వాత సంగీతం ఆ టైంలో మొదలు పెడితే ఎంతవరకు వస్తుందో తెలియదు కాబట్టి ఆ డాన్స్లో ఉన్నటువంటి పాటలు పాడించడం, సంగీత కళాకారులు చేత అట్లాంటి అనుభవాన్ని నాకు 84 వరకే వచ్చేసేసింది. ఆ టైంలో ఈ పేరుని వాళ్ళందరినీ నేను తీసుకెళ్ళి వాళ్ళ చేత నటువంగం చేయించి వాళ్ళ చేత పర్ఫార్మెన్స్ చేయడం, తర్వాత 1987లో నేనే నాతో పాటు ఈ పేరుని వాళ్ళని అబ్రాడ్ తీసుకెళ్ళడం ఐసీసీఆర్ తరఫున, ఈ ఎక్స్పీరియన్స్ అంతా నాకు కలిసి వచ్చింది. ఆ తర్వాత పేరుని లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ ఇవ్వడము, ఆ ఇన్స్టిట్యూషన్లో ఏంటంటే నేను ఆ ఇన్స్టిట్యూషన్లో ఒక భాగం కాబట్టి అక్కడికి వచ్చే పిల్లలకి ట్రైన్ చేయడము, వాళ్ళ చేత ఆరంగేట్రాలు చేయించడము, ఇలాగా ఇవన్నీ జరిగాయి అన్నమాట. ఇప్పుడు పేరుని ఆంధ్రనాట్యం కాకుండా మీరు కూచిపూడిలో కూడా చాలా నృత్య రూపకాల్లో ప్రదర్శనలు చేశారు. కళ్యాణ శ్రీనివాసన్లో శ్రీనివాసుడిగా అలా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. సో శోభానాయుడు గారితో అలాగే మరికొంతమంది పెద్ద గురువులతో మీరు నాట్య ప్రదర్శన చేస్తున్నప్పుడు వారితో మీకున్న అనుభవం? అసలు యాక్చువల్గా నేను స్టార్ట్ చేసింది కూచిపూడి, కానీ అది మధ్యలో ఆగిపోయింది. తర్వాత ఏమైందంటే ఇంకా నేను అటువైపు వెళ్ళలేదు. అందులో మళ్ళీ నేను వేస్తున్న సత్యభామ క్యారెక్టర్ ఆంధ్రనాట్యం, దాంతోనే నేను పాపులరైజ్ అయ్యాను. ఇప్పుడు అది ఎందుకంటే నేను ఒక ప్రాజెక్ట్ చేశాను, ఎప్పుడైతే నాకు ఈ విమర్శలు వచ్చాయో ఆంధ్రనాట్యంకి కూచిపూడికి ఏం లేదు, అది మిక్స్డ్ ఒక సాంప్రదాయం అని ఒక విదర్శించు. కానీ అప్పటికే నేను ఆంధ్రనాట్యం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. ఆంధ్రనాట్యం అనే పేరు ఎందుకు పెట్టారు, దీనికి అవసరం ఏముంది అంటే, ఇప్పుడు ప్యారలల్గా ఒక్కొక్క రాష్ట్రానికి రెండు నటుమేళం నాట్యమేళ ఉంటుంది, నాట్యమేళ సంప్రదాయమే కూచిపూడి నటుమేళ సంప్రదాయంగా ప్రచారంలోకి వచ్చింది. అలాంటప్పుడు మొదటి నుంచి ఉన్నటువంటి నటుమేళ సంప్రదాయం ఏవో కారణాల వల్ల అవి మారిపోయాయి. ఎందుకంటే దేవదాసి సిస్టమ్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ మానేశారు, కానీ ఇతర రాష్ట్రాల్లో వివిధ పేర్లు పెట్టుకొని వాళ్ళని డెవలప్ చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఆ డెవలప్మెంట్ జరగలేదు. ఇవన్నీ ఇటు అవగాహన వచ్చింది. ఇంకా నేను బయటకెళ్ళి ముందుకు చెప్పాలన్నప్పుడు ఏంటంటే, నేను ఒక ప్రాజెక్ట్ చేశాను సంగీత నాటక అకాడమీ వాళ్ళది. అప్పుడు ఏంటంటే అనాలిసిస్ అన్నమాట, కూచిపూడికి ఆంధ్రనాట్యంకి ఫుట్ వర్క్లో కానీ సాహిత్యంలో కానీ అనాలిసిస్ చేసేసి వాళ్ళకి నేను ప్రజెంట్ చేశాను. ఆ టైంలో నేను మరి నటరాజ రామకృష్ణ గారికి లెవెల్లో ఉన్నటువంటి ఒక గురువుని ఎన్నుకోవాలి కదా, అప్పుడు నేను వెంపటచంద్ర సత్యం గారిని ఎన్నుకోవడం జరిగింది. అట్లాగా అలాగ వెళ్ళి వెంపటచంద్ర సత్యం గారి దగ్గర ఉండి ఆయన కూడా నన్ను దగ్గర పెట్టుకున్నారు. నెల రోజులు ఉండి నాకు ఆ విషయాలన్నీ చెప్పారు. ఫుట్ వర్క్ దగ్గర నుంచి సత్యభామ క్యారెక్టర్లో ఉన్న విషయాలన్నీ చెప్పారనమాట. నాకు 3-4 ఐటమ్స్ కూడా నేర్పించారు, బ్రహ్మాంజలి, కఠాన జతీశ్వరము, అవన్నీ కూడా నేర్పించారనమాట. నేర్పించిన తర్వాత నేను వచ్చి నేను నా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు శోభానాయుడు గారికి తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారట, అందులో మగవాళ్ళే వేయాలి ఆడవాళ్ళు వేయొద్దు అని. అప్పుడు నాకు కబురు చేశారు. కబురు చేసినప్పుడు మా గురువుగారు ముందు వద్దన్నారు. అప్పుడు మళ్ళీ శోభానాయుడు గారు, అర్జునరావు గారు వాళ్ళు వచ్చేసి మా గురువుగారిని అడిగారు, లేదండి ఒక ప్రాజెక్ట్లో చేస్తారు అంటే నేను వెళ్ళి అప్పుడు చేయడం. అప్పటి వరకు ఆడవేషం ఉండి సడన్గా మగవేషం వేసేటప్పటికీ ఎట్లా ఉంటుందంటే ఎట్లా బాడీ లాంగ్వేజ్ అంతా తెలుస్తుంది. సరే కొంతమంది ఏమన్నారంటే శ్రీనివాసుడు క్యారెక్టర్ కదా కొంచెం ఫెమినైజేషన్ ఉంటుంది పర్వాలేదులే అని అన్నారు. అప్పుడే ఇంకా మా మేమిద్దరం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వీడియో తీసుకోవడం వేసుకోవడం ఎక్కడ బాగుంది ఎక్కడ బాగాలేదని అట్లా చేసి నేను అలాగ మొదలుపెట్టాను. కానీ ఇప్పటికీ అది చాలామంది నృత్య రూపకాన్ని గురించి మాట్లాడతారు, ముఖ్యంగా మీరు ప్రదర్శన చేసినప్పుడు శ్రీనివాసుడిగా. మీరు ఎప్పుడు మీ అకాడమీని స్థాపించారు, మీరు శిష్యుల్ని తీర్చిదిద్దడం ఎప్పుడు ప్రారంభమైంది? ఇది నేను 1986లో హరిహర నృత్యకేంద్రాన్ని స్థాపించాను. అంటే నేను అప్పుడు మా గురువుగారితోనే ఉన్నాను. ఎందుకు స్థాపించాల్సి వచ్చిందంటే కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్ వైపు నుంచి వెళ్ళాలి, ఇండివిజువల్గా ఇవ్వరు. తర్వాత ఏంటంటే రైల్వే కన్సెషన్స్ అప్లై చేసుకోవాలన్నా లేకుంటే నేను ఎవరికైనా రాయాలన్నా అప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ ఉండాలి. అప్పటికే మా గురువుగారి ఇన్స్టిట్యూషన్ ఉంది, కానీ మా గురువుగారి ఇన్స్టిట్యూషన్లో చాలామంది ఉంటారు కదా. నేను ఇండివిజువల్ డాన్సర్గా వెళ్తున్నాను, నాకు ఇండివిజువల్ ఇది నాకు కల్పించారు ఆయన. అప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ ఆయనే ఓపెన్ చేయించారు. అది ఆల్రెడీ నృత్యనికేతన్ పేరు మీద ఒకటి ఉంది కాబట్టి హరిహర నృత్యనికేతన్ అని ఒకటి ఓపెన్ చేద్దామని ఓపెన్ చేయించారండి. అది పేరుకే అప్పుడు ఓపెన్ చేశాము. 1995లో బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఆఫీషియల్గా వాడుకున్నాను. అంతవరకు మాట ఊరికనే ఉండేదన్నమాట. ఓకే, ఇప్పుడైతే ఆంధ్రనాట్యంలో ఉన్న లోతుల గురించి చెప్పండి. అంటే ఆంధ్రనాట్యం ఆలయ సంప్రదాయం అని అంటారు, అంటే అందులో అంటే యాక్చువల్గా ఆంధ్రనాట్యం అనే పేరే మనకు కొత్తగా ఉంది. కానీ ఈ నృత్యకళ ఏంటంటే ప్రాచీన కాలం నుంచి ఉంది, అంటే వేదకాలం నాటి నుంచి ఉందని మనకి ఏవో హిస్టారికల్ రెఫరెన్స్ దొరుకుతాయి. అంతకన్నా కాకపోతే ఎప్పుడైతే ఆలయాలు మన భారతీయ సంస్కృతిలో ఏర్పడ్డాయో ఆ ఆలయాలలో నృత్యం సంగీతం తప్పనిసరి చేయబడిందో అప్పటి నుంచి మన తెలుగు రాష్ట్రాలు అంటే ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే సేమ్ ప్రొసీజర్ ఉంటుంది.
తెలుగు రాష్ట్రాలలో కూడా అదే ప్రొసీజర్ని వాడుకున్నారు. అంటే దేవాలయానికి ఒక డాన్సర్ని, ఒక మ్యూజిషియన్ని, వాద్య కళాకారులని ఎంప్లాయ్మెంట్ కోసం పెట్టారనమాట. ఆ దేవదాసీలు ఏం చేయడం అంటే, కొంతమంది ఆలయంలో ఉన్నటువంటి ఆలయంలో స్వామికి ఎదురుగుండా మాత్రమే డాన్స్ చేయాలి. కొంతమంది ఏంటంటే ఆ స్వామివారిని కళ్యాణ మండపం దగ్గరికి తీసుకొచ్చినప్పుడు చేయాలి, కొంతమంది ఏంటంటే ఆలయం బయట చేయాలి. ఈ మూడు రకాలటువంటి కేటగిరీస్ అనేటువంటి డాన్సర్స్ని వాళ్ళు ఎంప్లాయ్ చేశారు. అప్పుడు ఏంటంటే ఈ మూడు రకాల డాన్సులు ఒకరికి, అంటే ఈ ఎప్పుడైతే కళ్యాణ మండపం దగ్గర చేసేటువంటి డాన్స్ ఫామ్ ఏదైతే ఉందో అది ఆ స్థానాలలో కింగ్స్ కోర్ట్లో కూడా డెవలప్ అయింది. కానీ వాళ్ళు రాజనర్తకీలు అని అలా పిలిచేవారు. వీళ్ళని దేవదాసి అనే పదం యాక్చువల్గా మన తెలుగు వాళ్ళలో లేదంట. తర్వాత బిఎన్ శాస్త్రి గారి శాసనాల ద్వారా మనకు తెలిసింది అది. అప్పటి వరకు మా గురువుగారు కూడా ఆయన రాసిన పుస్తకాలలో దేవదాసీలనే రాశారు. తర్వాత పరిశోధనలలో తేలింది ఏంటంటే దేవనర్తకీలు అనేవాళ్ళంట వాళ్ళని, దేవనర్తకి రాజనర్తకి అని. అంటే వీళ్ళందరూ దేవాలయంలో దేవుడి సేవ చేస్తున్నారు కాబట్టి దేవదాసీలు గాను, అటు డాన్స్ చేసే వాళ్ళను దేవదాసీలే అన్నారు. తర్వాత ఈ పాత్రలు శుభ్రపరిచే వాళ్ళని, పూలు కట్టే వాళ్ళని, గుడి ప్రాంగణాన్ని ఊడ్చే వాళ్ళని, వీళ్ళందరినీ కూడా దేవాలయానికి దేవ దాస్యం చేస్తున్నారు కాబట్టి దాసీలు. ఆ పదం అలా డెవలప్ అయింది, కామన్ అయిపోయింది. కానీ వీళ్ళనందరినీ, అంటే ఎవరైతే దేవునికి కంప్లీట్గా అర్పించి దేవునికి దగ్గరే డాన్స్ చేస్తున్నారో వాళ్ళని దేవనర్తకీలు అనే వాళ్ళంట. అలాగా అది కొంతకాలం నడిచింది. అప్పుడు ఏంటంటే యాక్ట్ వచ్చింది, ఎందుకంటే ఎంతో పవిత్రమైనటువంటి నృత్యకళ ఇలా అయిపోతుంది అని ఒక యాక్ట్ వచ్చి ఇక దాన్ని దేవాలయాలలో కానీ రాజుల ఆస్థానంలో కానీ నృత్యకళ ఉండకూడదని ఒక నిషేధం పెట్టారనమాట. ఆ నిషేధం పెట్టిన తర్వాత తమిళ ప్రాంతంలో ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా దానికి ఒక ఫార్మాట్ తయారు చేసుకున్నారు. ఏంటంటే అదే దేవాలయంలో చేసింది, రాజుల మధ్యలో చేసింది, బయలుదేసింది, వాళ్ళవన్నీ ఆ మూడు ఫార్మాట్ని ఒక ఫార్మాట్లుగా చేసేసేపు ఆ ఫార్మాట్ని భరతనాట్యం అని పేరు పెట్టుకున్నారు. అలాగే మోహిని ఆట్టం, ఒడిస్సీ ఇలా పేరు పెట్టుకున్నారు. అప్పటికి ఏంటంటే మన ఈ యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో కూచిపూడి సోలో డాన్స్ ఫామ్గా అప్పుడప్పుడే బయటకు వచ్చింది. ఎప్పుడైతే ఒక యాక్ట్ వచ్చి ఒక ఫాము నిషేధింపబడిన తర్వాత ఈ ఫామ్ని నేర్చుకుంటాం, ఇంకా ఆ ఫామ్లోకి ఎందుకు వెళ్ళకూడదని అప్పుడే బయటకు వస్తున్నటువంటి చదువుకున్న స్త్రీలు కూడా దానివైపే మొగ్గు చూసిపోయారు. అలాగా అది కొంతకాలం ఉండింది. నటరాజ రామకృష్ణ గారు ఏమన్నారంటే కూచిపూడికి ఆయన దానికి ఒక రికగ్నేషన్ వచ్చిన తర్వాత దీన్ని కూడా మనం బయట తీసుకురావాలి, ఎందుకంటే ఇది కూడా ఒక కళ మన తెలుగుదేశంలో ఉంది కదా, రెండు ప్యారలల్గా వెళ్తే బాగుంటాయని దాన్ని రివైవ్ చేసి 1970లో దానికి ఆంధ్రనాట్యం అనే పేరు పెట్టారు. ఎందుకు ఆంధ్రనాట్యం అని పేరు పెట్టారంటే భరతనాట్యం అంటే తమిళనాడులో కలిసినంతసేపు భరతనాట్యంగానే ఉన్నాం మనం. ఇప్పుడు సెపరేట్ అయిపోయాం కాబట్టి దీనికి ఆంధ్రనాట్యం అని పేరు పెడితే బాగుంటుందని అలా పేరు మట్టుకు ఆంధ్రనాట్యం అని పెట్టారు. ఫామ్ అంతా వాళ్ళు దేవదాసులు చేసిన ఫామే చెప్పారనమాట. అంటే కోర్ట్స్లో ఎలా చేసేవారు, టెంపుల్స్లో ఎలా చేశారు, టెంపుల్స్లో అష్టదిగ్బంధనం కానీ లేకుంటే బేరి పూజ కానీ లేకుంటే కుంభారతిని ఇవ్వడం కానీ, అంటే అక్కడ వాళ్ళు చేసిన తీరంతా ఒక పార్ట్ కింద పెట్టారు. తర్వాత దేవాలయ రాజుల ఆస్థానంలో చేసిన అంశాలన్నీ ఇంకో పార్ట్ కింద పెట్టారు. తర్వాత బయట కలాపాలు, అంటే కలాపాలు ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజలు, అంటే ఇప్పుడంటే అందరు ఎడ్యుకేటెడ్, ఆ కాలంలో ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి అందరికీ ఏంటంటే మన హిందూ మతం గురించి కానీ, చరిత్ర గురించి కానీ, లేకుంటే మన కళల గురించి కానీ, మన ఆర్థిక వ్యవస్థ గురించి కానీ, సోషల్గా ఎలా ఉండాలి, ఇవన్నీ వాళ్ళకి అవగాహన కావాలంటే మనం చెప్పి ఒక లెక్చర్ ఇస్తే ఎవరు అర్థం చేసుకోరు. దాన్ని ఒక ఒక ఉపకరణంగా ఉపయోగించి దేవుడు అనేటప్పటికి అందరు భక్తితో నమ్ముతారు. అందుకోసమనే ఇప్పుడు మన భామ కలాపం తీసుకుంటే కృష్ణుడు సత్యభామ అని, గొల్ల కలాపం తీసుకుంటే గొల్ల, తర్వాత నిగూఢమైన దైవార్థం ఉంది అందులో ఉంది కాబట్టి, ఎందుకంటే దేవుని మనం నమ్ముతాం, అమ్మో దేవుడే ఇలా చేశాడంటే మనం ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక ఇది వస్తుంది. దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు మనం భామ కలాపమే తీసుకున్నాం అనుకోండి, భామ కలాపం తీసుకుంటే దాంట్లో ఏంటంటే అందం శాశ్వతం కాదు, మనకు బయట కనిపించే అందశాశ్వత కాదు, అంతర్గతంగా ఉండే అందమే మన ఆ హృదయమే ఆ శాశ్వతము అని ఒక ఇది. ఒక భామకలాపం నేర్చుకుంటే నాట్యశాస్త్రాన్ని సెపరేట్గా చదువుకోవాల్సిన అవసరం లేదు అని, అంటే ఆ భామకలాపం ప్రదర్శిస్తే దాంట్లో అభినయము, తాళము, లయ, తర్వాత వాచకము అన్నీ దాంట్లో ఇమిడి ఉంటాయి. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా దీని నాట్యశాస్త్రాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా, అలాగా ఉండేది ఈ ఆంధ్రనాట్యంలో. అది కూడా ఒక భాగంగా ఉండేది. కళాకృష్ణ గారు, ఇప్పుడు నటరాజ రామకృష్ణ గారు ఆంధ్రనాట్యాన్ని రివైవ్ చేశారు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన అనంతరం మీ భుజస్కంధాల మీద చాలా పెద్ద బాధ్యత ఉంది, మరి దీన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే నేను నేర్చుకున్నది ఆంధ్రనాట్యము, తర్వాత ఏంటంటే నేను ఇతర నాట్య సంప్రదాయాలు కూడా నేర్చుకున్నాను, భరతనాట్యం నేర్చుకున్నాను, కూచిపూడి నేర్చుకున్నాను, తర్వాత ఏంటంటే మాకు దేవదాసులు ప్రత్యేకంగా చెప్పించారు కూడా. అందుకోసమని నాకేంటంటే ఇది ఇప్పుడు విడిపోయిన రాష్ట్రం విడిపోయింది కాబట్టి అక్కడ కూచిపూడిని అంటారు,
కూచిపూడి మెయిన్ డాన్స్ ఫామ్. చాలా మంది అంటున్నారు కూచిపూడి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి, అది మొదటి నుంచి ఉంది, రాష్ట్రం కలిసినప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఆంధ్రనాట్యం అక్కడ సెకండరీ అవుతుంది. అలా అయినా పర్వాలేదు, ఎందుకంటే ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక నృత్యకళ ప్రచారంలో ఉంది, దానికి ఒక రికగ్నిషన్ వచ్చింది, అది భారతీయ సాంప్రదాయాలలో ఒక కళగా ఉన్న. కానీ ఏంటంటే ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆంధ్ర అంటే తెలంగాణ ప్రాంతం వాళ్ళకి ఏంటో అది తెలియదు. కనీసం ఆంధ్రనాట్యం ప్రారంభమైంది తెలంగాణ జిల్లాలలో, నిజామాబాద్ కరీంనగర్లో మొదలైంది. అలాంటిది ఇప్పుడు అవును, మీరు చాలా ఇప్పుడు ప్రదర్శనలు చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు పేరిణిని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మాకు పేరిణి ఆంధ్రనాట్యంలో ఒక భాగంగా ఉండింది పాఠ్య ప్రణాళికలో. ఇప్పుడు దాన్ని సెపరేట్ చేసి సంగీత నృత్య కళాశాలలో పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని పరిచయం చేసినప్పుడు దానికి ప్రత్యేకమైన పాఠ్య ప్రణాళిక కావాలి. దానికి 6 సంవత్సరాల కోర్సు కింద పెడుతున్నప్పుడు దానికి ప్రత్యేకమైన పాఠ్య ప్రణాళిక అంతా ఉందా, దానికి చేయడానికి ఏం చేయాలి అని ఇప్పుడు దాంట్లో మొదలుపెట్టాము. తర్వాత పేరిని నటరాజ రామకృష్ణ గారు రీకన్స్ట్రక్ట్ చేసింది కేవలం మగవాళ్ళు చేసిన పేరినే. కానీ ఇది మనం 2వ శతాబ్దం నుంచి మనం శాస్త్రాలు పరిశీలించినట్టయితే ఇది స్త్రీలు కూడా ప్రదర్శించినట్టుగా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి మనకు సాహిత్యంలో కానీ లేకపోతే శాసనాలలో కానీ. అంటే 12వ శతాబ్దం తర్వాత ఈ పేరిని, అంటే జాయప తర్వాత ఈ పేరుని ఏమైందో ఎవరికి తెలియదు. కానీ తంజావూరు కోర్టులో ముద్దు చంద్రరేఖ, భాగీరథి, రూపవతి వీళ్ళు పేరిని చేసినట్టుగా రెఫరెన్సెస్ ఉన్నాయి. ఆ ముద్దు చంద్రరేఖ మన తెలుగు ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళిందంట కేవలం ఈ పేరుని చేయడానికి. సో ఆ రిఫరెన్సెస్ అన్ని తీసుకొని ఇప్పుడు మేము ఒక పాటి చాలా రీసెర్చ్ చేస్తున్నారు. తర్వాత రాఘవన్ గారు నృత్యరత్నావళి గురించి ఆయన పిహెచ్డి చేశారు, ఆయన పుస్తకము, ఇవన్నీ చేస్తూ ప్రస్తుతానికి అంటే 1 సంవత్సరం నుంచి ఈ పేరుని గురించి వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే నేను నటరాజ రామకృష్ణ గారి శిష్యుడిగా ఉండి ఆయనవే 2 ఆర్ట్ ఫామ్స్, ఇక ఆంధ్రనాట్యం కొంతవరకు వచ్చింది, ఒక్కొక్క స్కాలర్షిప్స్ వస్తున్నాయి, నాకు అవార్డు కూడా ఆంధ్రనాట్యంలోనే వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పేరిని ఎంకరేజ్ చేస్తున్న టైంలో నేను చెయ్యను అని అంటే ఒక కళకి అన్యాయం అవుతుందేమో అని ఒక బాధ. ఒక పక్కన ఏంటంటే ఆంధ్రనాట్యాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేస్తారా భవిష్యత్తులో అని ఇంకొక బాధ. రెండు ఉన్నాయి, ఒకటి ఎంకరేజ్ చేస్తున్నందుకు సంతోషం, రెండోది దీన్ని నిర్లక్ష్యం చేస్తారా అనే బాధ కూడా ఉంది. బహుశా అది అలాంటివి జరగదని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికి పేరిని గురించి వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు స్త్రీలు ప్రదర్శించినటువంటి పేరిణిని ఒక రిపర్టువైర్గా, అంటే నటరాజ రామకృష్ణ గారు 1974 రాశారు పేరిణికి ఈ రిపర్టువైర్ ఉంటుంది అని. తర్వాత ఆయన కొన్ని పుస్తకాలలో ఏం రాశారంటే పేరిణిలో ప్రదర్శించినటువంటి పంచాంగాల ద్వారానే భరతనాట్యం కానీ మోహిని ఆట్టం కానీ ఒడిస్సీ కానీ వాళ్ళు ఆ నాట్యాచారులు మేధావులందరూ కలిసి దానికి ఒక పాఠ్య ప్రణాళిక రిపర్టువైర్ తయారు చేశారు అన్నారు. ఆ ప్రదర్శన క్రమంలోనే నిన్న రాత్రి నేను ఒక సోలో పర్ఫార్మెన్స్ 1.5 అవర్ చేయించానమాట. ఎందుకంటే దాంట్లో ఎట్లాగా స్టార్ట్ చేయాలి అంటే ఆయన పేరునిలో ఏంటంటే పేరునిలో ఒక రెండు, అసలు నృత్యం అంటేనే ఒకటే అనుకుంటారు కానీ లఘు నృత్యం విషయ నృత్యం అని రెండు ఉన్నాయి, అది జాయప చెప్పారు. అట్లాగా ఆ రెఫరెన్సెస్ అన్ని తీసుకొని లఘు నృత్యంతో మొదలుపెట్టి కైవారాలు, తర్వాత దాంట్లో పంచాంగాలు ఏవైతున్నాయో గీతము, కైవారము, భావాశ్రయము, ఈ అంగాల ద్వారా ఇప్పుడు మోడర్న్ రెపర్టువైర్కి తగ్గట్టుగా చేసేసి మళ్ళీ మనకు తిలానంతో సాధారణంగా ముగిస్తాము, ఇక్కడ విషయం నృత్యంతో ముగించాలని ఉంది. అది ఎక్స్పెరిమెంటల్గా నిన్న చేసాము, అది బాగుందని అందరు అన్నారు. కానీ ఇంక దాని ఆధారం చేసుకొని ఇంకా చాలా చేయాల్సి మొదలు పెట్టాము. కొన్ని ఇంకో 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఎంత పడుతుందో ఒక లెవెల్. నిజంగానే మీరు సార్థక నామధేయులు అని చెప్పాలి. కళాకృష్ణ గారు ఈరోజు మానస సంచర్య కార్యక్రమంలో మీ మనస్సును ఆవిష్కరించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.